రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన హెలికాప్టర్లో ప్రయాణించడానికి వెళ్ళిన రాజశేఖర్ రెడ్డి ఓ పెద్ద ప్రమాదానికి గురై చివరికి మరణించిన సంగతి అందరికీ తెలిసి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది రేపటికి సెప్టెంబర్ రెండుకి అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన గతంలో నాకు చాలా తెలియవు ఆయన ఏదైనా ప్రమాదాలు అటువంటి ప్రమాదాలు గతంలో కొన్ని ఎదుర్కున్నాడా లేదా అని కానీ నాకు వ్యక్తిగతంగా తెలిసింది నేను కూడా ఉన్నది నేను రాజశేఖర రెడ్డి గారు కైలాష్ అని మా మిత్రుడు ఆయన జర్నలిస్ట్ ఢిల్లీలో మేము ఢిల్లీలో పనిచేసేప్పుడు ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు అది పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ రాజారెడ్డి గారు అప్పుడు ల్యాంకోలో ఒక ఆయన ఉండేవాడు పిచ్చిరెడ్డి గారని ఒక సిజిఓనో జనరల్ మేనేజర్ ఒక ఆయన వీళ్ళు తెహ్రీ డ్యామ్ ఉంది రిషికేశ్ దగ్గర రిషికేశ్ పైన భాగీరథి నది ఒడ్డున తెహ్రీ డ్యాము ఇప్పుడు అక్కడ పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టారు అది పది పదకొండేళ్ళుగా అది పనిచేస్తుంది ఆ డ్యాముకి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షను రాజారెడ్డి గారు తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారి ఫాదర్ ఆయన నేరుగా అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చేవాడు వీళ్ళ తల్లి జయమ్మ గారు ఆవిడ కొన్ని హాస్పిటల్లో కూడా అస్వస్థతకు గురైనప్పుడు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లోనే చేర్చినప్పుడు దానికి ఎదురుగుండనే రాజశేఖర రెడ్డి గారి క్వార్టర్స్ ఉండేది సీత్రి అని ఒకటి ఉండేది ఈ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్లో సో అక్కడే రాజారెడ్డి గారు రావడం తరచుగా రావడం వెళ్ళడం అయ్యేది ఒకసారి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టున్నాడు ఉన్నాడు నాకు కుదరదు నువ్వు వెళ్ళిరా ఒకసారి చూసిరా పనులు అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మాటల్లో నన్ను కైలాష్ని అడిగారు ఏంటి వస్తారా రిషికేశ్ దాకా వెళ్ళి చూసొద్దాం అని బ్రహ్మాండంగా ఏముంది ఉంది మీతో పాటు వెళ్ళి రావడం ఏమైనా సమస్య ఏముంది వస్తాం రోజు సరదాగా గడిపినట్టు ఉంటుందని ఓ రోజు సాయంత్రం సాయంత్రం బయలుదేరాం పొద్దున్న పార్లమెంట్ కూడా ఉంది పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడే నేను రాజశేఖర రెడ్డి గారు కారులో వెనకాల కూర్చున్నాం ముందు కైలాష్ ఆ డ్రైవర్ సాయి అని అతను చాలా చాలామంది దగ్గర పనిచేశాడు ఈయన దగ్గర పనిచేస్తున్నాడు అప్పుడు డ్రైవరు నలుగురుమే అప్పుడు ఈ గన్మ్యాన్ లేడు సెక్యూరిటీ లేదు ఏమీ లేదు అరే సాయంత్రం పూట వెళ్ళాం వజా మేరట్టు ముజఫర్నగర్ హరిద్వారు ఋషికేశు వెళ్ళాం ఋషికేశులు హాల్ట్ చేస్తాం నైట్ హాల్ట్ పొద్దున్న బయలుదేరి మళ్ళీ ఋషికేశులు అక్కడికి ఇంకా డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తెహరీ డ్యామ్కి వెళ్ళాం ఆయన ఏదో ఆయన పనులు అవి చూసుకున్నాడు ఆయన అక్కడ పిచ్చిరెడ్డి వాళ్ళతో ఏదో ఆయన కూడా ఉన్నాడు అక్కడ అవి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు మేము అమ్మ బయటికి ఏదో తిరుగుతున్నాం అంత భాగీరథి నది పెద్ద హిమాలయ పర్వతాలు ఆ ఒడ్డున ఎస్ఎల్ బహుకొని గారని చిప్కో మూమెంట్కి చాలా ఈ మధ్య చనిపోయారు ఆయన ఆయన ఈ భాగీరథి డ్యామ్ దగ్గర ఈ తిహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పెద్ద ఉద్యమం ఆయన కూడా నది ఒడ్డునే ఉన్నాడు ఆయన ఆ సైట్లోనే మేము వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూలు కూడా చేశాను నేను కైలాసం ఇలా తిరుగుతూ గడిపోయిన సాయంత్రం మళ్ళీ బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చి ఋషికేశ్వర నైట్ హైడ్ చేసి పొద్దున్న బయలుదేరాం ఢిల్లీకి ఇక వస్తుంటే ఏమైందంటే పొద్దున్నే తెల్లారుజమన్ ఐదున్నర ఉన్నారా ఆరికి బయలుదేరాం అప్పటికే ఆ డ్రైవర్ సాయి అనే అతను కొంచెం నిద్రమత్తులో ఉన్నాడు కొంచెం కారు ఇటుగా తిరుగుతుంది అది పెద్ద ఇప్పటిలాగా డబుల్ రోడ్లు ఫోర్ లైన్ రేట్లు ఎక్స్ప్రెస్ అవి ఏం లేవు ఆ రోజుల్లో వచ్చే రోడ్డు రిషికేశ్వరు ఢిల్లీ రోడ్డు సరే ఒక చోట చెప్పాం రాజశేఖర రెడ్డికి అన్నా చూడు సాయి ఇలా చేస్తున్నాడు కొంచెం ఏదంటే ఆయన కూడా గమనించినట్టు అరే ఆపరా అని వండేదో చెన్నీళ్ళతో మొహం కడుక్కోమని రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ బయలుదేరాం ఇట్లా బయలుదేరుతుంటే ఏమైతుందంటే దాదాపుగా మన హరిద్వార్ కూడా దాటాం ఇంకా మేరట్టు నగర్ ఆ మధ్యలో ఏమైందంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఈ ఆర్మీ ఒక బెటాలియన్ ఒకచోటి నుంచి మరొక చోటుకి అది మారుతున్నారు వాళ్ళు అదేంటంటే జనరల్గా జరిగేది ఒక ఒక ఒకచోట ఒక ప్లేస్లో ఖాళీ చేసి మరొక ప్లేస్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళేప్పుడు ఓ పెద్ద కానువాయి వెళ్తుంది మిలిటరీ ట్రక్కులు చూస్తే అసలు ఇక్కడ వాళ్ళకి పెద్దగా అనుభవం లేకపోవచ్చు ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోను బహుశా కంటోన్మెంట్ ఏరియాలో చూసి ఉండవచ్చు ఓ పెద్ద పెద్ద ట్రక్కులు మిలిటరీ ట్రక్కులు అవి ఒక అరవై అవి అంతా ఒక కానువలో వెళ్తాయి అంటే ఒకటి తర్వాత వెనక వాళ్ళలో ఇంకోటి దూరడానికి ఇంకో అవకాశం లేదు సో ఈ అరవై ట్రక్కులతో కూడినటువంటి మిలిటరీ కాన్వాయి ఒక డివిజను వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి చోట ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు ఉన్నది రోడ్డు ఇటేమో మేము వెళ్ళే లెఫ్ట్ సైడ్ అంతా ముందంతా అది ఉంది ఆ కాన్వాయ్ వీళ్ళని తప్పించి మనం ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ స్పీడ్లోనే వెళ్తారు ఏదో నలభై కిలోమీటర్ల స్పీడ్ యాభై కిలోమీటర్ల స్పీడ్లో అలాగ అన్ని ఒకటే పద్ధతిలో వెళ్తాయి ఒకదాని వెనకాల ఒకటే అరవై ఒకటి అరవై వెహికల్ అరవై వెహికల్స్ సో ఇటు మనం వెళ్ళాలి అంటే దాన్ని తప్పించాలి అంటే మనం రైట్ సైడ్ తిరిగి ఎదురుగుండే వాహనం లేకపోతే మనం దాన్ని ఈ అరవై వాహనాలని దాటుకుని మనకు ఓవర్టేక్ చేయాలి అది కదా ఎవరైనా చేయాల్సింది ఈ సాయం వాడు ఏం చేశాడు ఈ డ్రైవరు వెంటనే తిప్పేశాడు తిప్పేసి ముందుకు వెళ్తుంటే అప్పటికి ఇంకా ఓ పదిహేను ఇరవై వాహన వాహనాలు మేము దాటి ఉంటాం ఈ మిలటరీని ఇంత చేసి ఎదురుకుంటే ఒక పెద్ద ట్రక్కు వస్తుంది అదే ఇంకా కారు ఏం చేయాలి తప్పనిసరిగా లెఫ్ట్కి ఈ కాన్వాయ్లో దూరాలి ఈ కాన్వాయ్ ఎలా ఉంటుందంటే ఒక మిలిటరీ ట్రక్కి మరో మిలిటరీ ట్రక్కి మధ్య కొంచెం స్పేస్ ఉంటుంది ఒకళ్ళని ఒకళ్ళు గుద్దుకోకుండా వీడు ఏంటంటే దాన్ని తప్పి ఎదురుగుండా వచ్చేదాన్ని గుద్దుకుంటామనే ఉద్దేశంతో ఈ కాన్వాయ్లోకి వచ్చేసి ఒక దాంట్లో పెట్టాడు ఓ దూరాడు దూరితే ఇది వాళ్ళు గమనిస్తారు కదా మిలిటరీ వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ కథ వాళ్ళ కాన్వాయ్లో మరొకళ్ళు ఎంటర్ అవ్వడానికి లేదు ఇంకో వెహికల్ అదేదో వాళ్ళ సెక్యూరిటీ ఏదో మొత్తానికి మమ్మల్ని అయినా శత్రుపక్షం కింద శత్రు దేశం కింద చూసి వాళ్ళు ఏంట్రై ఈడు దూరాడు అనుకుంటారు కదా వాళ్ళు చేసి దూరిన తర్వాత ఏమైంది వెంటనే మా ముందు వెళ్తున్న వాటి వెహికల్ వాటి సడన్ పేసాడు మా బండి రాజశేఖర రెడ్డి గారి కారు వ్యక్తిగా ఆయన కారు ఎంపీ కారు వెళ్ళి వెంటనే దాన్ని గుద్దుకుందాం పప్పు పప్పు అయిపోయింది బైనాటి దాకా ఇంజిన్ దాకా ఇంజన్ అంతా పప్పు పప్పు ఎంతవరకు బాగానే ఉంది ఇదేంట్రా అని చూస్తే ఇలా అయ్యింది ఇంత చేస్తే వెనక నుంచి వచ్చేవాడు వాడు ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోక వాడొచ్చి వెనకాల గుద్దాడు సో వెనకాల డిక్కీ బాయ్ అదంతా అదే పప్పు పప్పు అయింది ఇక వాళ్ళు దిగి ఏదో తిట్టడానికి బూతులు అంతా హిందీలో తిడుతున్నారు ఇక మేము ఏం చేస్తాం ఆ సాయి సాయిగాడికేమో వాడేదో వాడేదో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసేయడం ఏదో మొత్తానికి బయటకు పడ్డాం బయటపడితే కారు చూస్తేనేమో కదులుతుంది బాగానే ఉంది కండిషన్లో బట్ ముందంతా పప్పు వెనకంతా పప్పు రాజశేఖర రెడ్డి గారి సొంత వెహికల్ ఎంపీ స్టిక్కర్ కూడా ఉందని సో ఒకటేనండి అతను పెద్ద పెద్దవర్రి కాదు రాజశేఖర్ రెడ్డి పోతే పోయిందిలే ఇన్సూరెన్స్ ఉంది ఎలాగో బట్ కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఈ కంప్లైంట్ ముందుకెళ్తే ముజఫర్ నగర్ పోలీస్ స్టేషన్ దొరికింది అక్కడికి వెళ్ళి కంప్లైంట్ వాడిన ఎస్ఐ ఎంపీ గారు బాబు సీనియర్ ఎంపీ మూడు సార్లు నాలుగు సార్లు అప్పుడు గెలిచింది మొత్తం నాలుగు సార్లు గెలిచాడు అప్పుడు రెండో టరం మూడో టరము అంటే ఆయన ఇవన్నీ కేర్ చేసేదంతా అప్పుడు సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ గారి నాయకత్వంలో పనిచేసే పోలీస్ యంత్రాంగం అక్కడ ఆయన ఏం పెద్ద పట్టించుకోవాల నాన్న కంప్లైంట్ ఏదో అన్నాడు ఈయనమో రాయాల నాకు రాయడం రాదే బాబు అన్నాడు ఈయన రాజశేఖర్ రెడ్డిని అక్కడ కైలా టిట్ చేయడం నేను హిందీలో రాయడం కంప్లైంట్ టు ది స్టేషన్ హౌస్ ఆఫీసరు ఎందుకంటే ఊరికి కంప్లైంట్ అంటూ ఉంటే ఈయనకి ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడం అదే అవుతుంది సో నేను రాయడం రాజశేఖర రెడ్డి గారి సంతకం పెట్టడం ముజఫర్నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాం ఇంక దాని తర్వాత ఏమైంది తెలియదు ఇక అక్కడేమైంది కంప్లైంట్ ఇచ్చేసాం ముజఫర్నగర్ నుంచి దాదాపుగా నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది ఇంకా ఢిల్లీ ఇవి వస్తుంటే హైవే మీద ప్రతి వాడు మమ్మల్ని చూసి గేలి చేయడమే ఎందుకంటే అది పప్పు ఇటుపప్పు అందరు కనిపిస్తుంటుంది కదా వెహికల్ ఎలా వస్తున్నారో బాబు వీళ్ళు అన్నట్టుగా ఇక మరీ ఇలాగే పార్లమెంట్కి వెళ్తే బాగోదని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాం అదే అయిపోయింది బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయనకి పెద్ద ఏమీ కాలేదు ఊరికే కొంచెం కములు దెబ్బల్లాగే ఏదో ఎందుకంటే సడన్గా ముందు వెనక రెండు వైపులా అది పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టే లెక్క రెండు మిలిటరీ ట్రక్కులు కొడితే కారుతేముంది అంబాసిడర్ గారిది ఏం పెద్ద ఇదేమి ఉంటుందో అదే ఎప్పుడూ పప్పు అవుతుంది పోయే అవకాశాలు బట్ ఎవరికి ఏం కాకుండా మళ్ళీ అదే టూతో బయటకు వచ్చాం తర్వాత ఏమైందంటే ఈయన సాయం తప్పించేశాడు ఇక ఇది బాగోదు కారుకి యాక్సిడెంట్ అయ్యింది నువ్వు అక్కడ నిద్రపోయావు బయలు చేరినప్పుడు నీ వల్ల అయ్యింది అసలు నువ్వు వెళ్ళి అనవసరంగా వెళ్ళి అందులో దూరం దూరకూడదు అది మొత్తానికి ఆయన అక్కడ వాడిని తప్పించాడు ఆ తర్వాత అతను రేణుకా చౌదరి దగ్గర కూడా చేశాడు ఆవిడ మంత్రిగా అన్నప్పుడు మాగంటి వెంకటేశ్వరరావు ఎలియాస్ మాగంటి బాబు అంటారు ఏలూరు ఎంపీ అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఎంపీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ మన టీడీపీలోకి చేరి అప్పుడు కూడా ఆయన ఎంపీ అయ్యాడు ఆయన దగ్గర కూడా ఇది చేశాడు ఈ సాయి అనే అతను చేసినప్పుడు ఏమైందంటే తర్వాత నేను పత్రికల్లో వార్తలో చూశాను మన మిత్రులు కూడా చెప్పారు నేను అప్పటికి ఢిల్లీ వదిలి వెనక్కి వచ్చేసా హైదరాబాదు టూ థౌజండ్ కానీ ఎప్పుడైతే ఇతను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు తాజ్మహన్ సింగ్ హోటల్ దగ్గర ఇతను ఇలాగే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ కుడితే ఒక చచ్చిపోయాడు కూడా ఒకళ్ళు ఆ కేసు కూడా ఏదో అయ్యింది తర్వాత ఏమైంది తెలియదు సో ఇలాగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు తొంభై ఏడులో జరిగినటువంటి ఈ పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడమే కాకుండా సరే తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యే అవ్వడం ఆపోజిషన్ లీడర్ అవ్వడం ముఖ్యమంత్రి అవ్వడం ఇది జరిగింది సరే ఇది నేను కూడా ఉన్నాను కాబట్టి స్వయంగా నేను నాకు ఎదురైన అనుభవం కాబట్టి అది అందులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు మేము ఇద్దరం వెనకే ఉన్నాం చేసినప్పుడు వద్దరికి ఏం కాకుండా రావడం అనేది గొప్ప విషయమే